బిగ్ బాస్. ఈ వీడియో టైటిల్ చూడకపోయినా కూడా నేను ఈ వీడియోలో ఏం మాట్లాడబోతున్నానో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా మన సోహెల్ అండ్ పూలచొక్క ఛానల్ బ్లాగర్ నవీన్ నాయక్ మధ్యలో జరిగిన ఇష్యూ ఎంత పెద్దదైందో మనందరికీ తెలిసిందే. సో ఇట్ గాట్ మీ థింకింగ్, తమిళ్ బిగ్ బాస్ నుండి వచ్చి మూవీస్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, హిందీ నుండి అయితే ఒక చిన్న లిస్టే ఉంది, మరి మన తెలుగు బిగ్ బాస్ సక్సెస్ ఆర్ ఫేమ్ ఎందుకు మూవీస్లోకి ట్రాన్స్లేట్ అవ్వట్లేదు? అండ్ నాకైతే దానికి సంబంధించి కొన్ని రీజన్స్ అనిపించాయి. లెట్స్ డిస్కస్ దెమ్ వన్ బై వన్. బట్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే చేసుకోండి, మంచి ఇంట్రెస్టింగ్ మూవీ కంటెంట్ మీకు అందిస్తూనే ఉంటాం. ఇంకా లెట్స్ స్టార్ట్. ఎగ్జిస్టింగ్ ఫేమ్, ఇది ఎవరే తక్కువ చేయడం కాదు కానీ, బట్ జనరల్గా బిగ్ బాస్కి వచ్చే కంటెస్టెంట్స్ టూ టైప్స్ ఉంటారు. ఒకటి ఆల్రెడీ ఇంతకుముందు పాపులారిటీ ఉండి స్లోగా అది ఫేడ్ అయిపోయిన వాళ్ళు, అండ్ రెండో రకం ఏమో ఆ టైంకి వైరల్ అయ్యి న్యూస్లో ఉన్నవాళ్ళు. మన తెలుగు మీమ్ కల్చర్ గురించి తెలిసిందేగా, ఎవరైనా దొరికితే అర్థం పర్థం లేకుండా ఎందుకు లేపుతారో తెలియకుండా ఒకేసారి లేపుతారు, అండ్ ఒకేసారి వదిలేసి ఇంకొకరిని పట్టుకుంటారు. సో బేసిక్గా మెయిన్ స్ట్రీమ్ టీవీకి కావాల్సినంత ఫేమ్ లేని వాళ్ళే వస్తున్నారు. అండ్ మేబీ ఆ 3 మంత్స్ ఆఫ్ బిగ్ బాస్ టైంలో ప్రైమ్ టీవీలో వస్తున్నారు కాబట్టి ఏదో కొంచెం పాపులారిటీ ఉంటుంది, అండ్ బయటకు రాగానే ఆర్మీలు నేవీలు ఉన్న వాళ్ళు కూడా కనుమరుగైపోతున్నారు, అండ్ అందువల్లే వీళ్ళకి పెద్ద మూవీ ఆఫర్స్ కూడా ఏం రావట్లేదు. మధ్యలో అలీ రైజా ఒకడు మాత్రం నాగార్జున గారి మూవీలో ఒక క్యారెక్టర్ చేశాడు, బట్ దట్స్ అబౌట్ ఇట్. ఇమేజిన్ బిగ్ బాస్, మన సొసైటీలో ఉన్న ఒక ఇన్హెరెంట్ క్వాలిటీ ఏంటి అంటే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని కలిపి చూస్తారు, అండ్ ఈ రీజన్ వల్లే మన స్టార్స్ వాళ్ళ హెల్త్ దగ్గర నుండి పొలిటికల్ ఒపీనియన్స్ వరకు అన్ని చాలా ప్రైవేట్గా ఉంచుకుంటారు. ఏదో ఒక ఇంటర్వ్యూలో బై మిస్టేక్ నోరు జరియమని అంటేనే పట్టుకొని లాగేస్తారు జనాలు. అలాంటిది ఒక 100 డేస్ పాటు మార్నింగ్ లేచిన దగ్గర నుండి పడుకునేదాకా, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడైతే 24/7 చూపిస్తున్నారు బిగ్ బాస్. అలా ఒక పర్సన్ని చూపిస్తూనే ఉంటే ఏదో ఒక ఆస్పెక్ట్లో ఆ పర్సన్ నచ్చకపోవచ్చు, అండ్ ఇప్పుడు ఆ పర్సన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఏదో ఒక సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్లో పెడితే జనాలు ఆ బిగ్ బాస్లో చూసిన అతన్ని అండ్ అతని ఇమేజ్ని మాత్రమే రిలేట్ చేసుకుంటారు తప్ప ఈ క్యారెక్టర్ని సపరేట్ చేసి చూడరు. దీనికి ప్రైమ్ ఎగ్జాంపుల్ కిరీటీని. బిగ్ బాస్కి వెళ్లే ముందు ఎప్పుడు పెళ్ళాగిపోయే క్యారెక్టర్స్ అయినప్పటికీ కూడా సాఫ్ట్ రోల్స్లో కనిపించాడు తను, బట్ బిగ్ బాస్లో చేసిన ఒక టాస్క్ వల్ల టోటల్గా నెగిటివ్ అయిపోయాడు, అండ్ మూవీస్లో కూడా ఇంక అలాంటి రోల్స్ వస్తే స్టార్ట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్, ఇంటర్నేషనల్గా అండ్ హిందీ బిగ్ బాస్ యొక్క టార్గెట్ ఆడియన్స్ ఆర్ 100% యూత్, బట్ మన తెలుగు వచ్చేసరికి అది ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్నే టార్గెట్ చేసే షో. సో ఒక పాయింట్కి మించి ఒబ్సీనిటీ ఆర్ ప్రొఫెనిటీ ఉన్నా కూడా వెంటనే ఆ పర్సన్కి నెగిటివ్ ఇమేజ్ వచ్చేస్తుంది, అండ్ మేబీ ఈ రీజన్ వల్ల అవ్వచ్చు సాఫ్ట్ స్పోకెన్ ఆర్ కామ్ డిమీనర్ ఆర్ తెలుగులో బాగా సీరియల్స్లో ఫేమస్ అయిన వాళ్ళే ఎక్కువగా టాప్ 5 కంటెస్టెంట్స్ దాకా వెళ్తున్నారు. అండ్ మన తెలుగులో ఇప్పుడు దాకా సీరియల్స్ నుండి వచ్చి సినిమాల్లో ఫేమస్ అయిన యాక్టర్స్ చాలా తక్కువ. నేను 90 సీరియల్స్ గురించి చెప్పట్లేదు, అప్పటి సీరియల్స్ స్టేజ్ డ్రామాస్కి అండ్ సినిమాలకి మధ్యలో ఉండేవి. ఇప్పుడు సీరియల్స్ అసలు టోటలీ డిఫరెంట్ ఇండస్ట్రీ, అండ్ రోజు టీవీలో కనిపించే వాళ్ళని ఎవరు కూడా థియేటర్కి వచ్చి డబ్బులు పెట్టి చూడరని చెప్పేసి రీసెంట్గా ఎవరో ఒకరు ఇంటర్వ్యూలో అన్నారు. అది ఎవరో నాకు పేరు గుర్తులేదు కానీ మీకు గుర్తొస్తే కింద కామెంట్స్లో చెప్పండి. చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్, ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఒక ఫేమున్న ఆర్టిస్ట్ దొరికాడని ప్రొడ్యూసర్స్ ఏదైతే ఉందో డబ్బులు వస్తున్నాయి కదా అని ఆర్టిస్ట్ ఇలా వచ్చిన ప్రతి మూవీని సైన్ చేసుకుంటూ వెళ్ళి తర్వాత ఆ మూవీస్ ఆడనప్పుడు జనాలు చూడటానికి కంప్లైంట్ చేయడం అనేది మోస్ట్ ఇల్లాజికల్. మీరు చెప్తే నమ్మరేమో, ఇలా బిగ్ బాస్ నుండి బయటకి వచ్చాక వీళ్ళతో ఒక మూవీ తీయాలి అంటే మహా అయితే ఒక 1.5 to 2 crores ఖర్చు అవుతుందేమో. ఇంత తక్కువ బడ్జెట్ అయినప్పటికీ కూడా పెద్ద ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన రీజన్స్ వల్ల వీళ్ళతో మూవీస్ చేయరు. అకౌంట్స్లో సేవింగ్స్ ఉండి ఎలాగోలా సినిమా స్క్రీన్ మీద తన పేరు చూసుకొని పిచ్చున్న ఒక 1-2 ముగ్గురు కలిసి తీస్తే మూవీ అయిపోతుంది. అండ్ అన్ఫార్చునేట్లీ ఇలా తీసే సినిమాల్లో ప్రొడ్యూసర్స్ లాగే క్రూకి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండదు, అండ్ అది ఫైనలీ అవుట్పుట్లో కనిపిస్తుంది. బిజినెస్, ఒకప్పుడు మూవీస్ అన్నీ కూడా థియేటర్స్లో మాత్రమే రిలీజ్ అయ్యేవి, బట్ ఇప్పుడు కొన్ని 100s of channels డజన్స్ ఆఫ్ ఓటీటీస్ వచ్చాక యూట్యూబ్ ట్విచ్ ఎంఎక్స్ ప్లేయర్ లాంటి యాప్స్ కూడా వచ్చేసాక రిలీజ్ ఖచ్చితంగా థియేటర్లోనే చేయాలని ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇలా చిన్న సినిమాలు ఇస్తే చాలా మంది కూడా వాళ్ళ మూవీస్ని థియేటర్స్లో షోస్ వేయించడానికి వీళ్ళే ఎదురు డబ్బులు కడతారు కూడా. బట్ ఇందాక చెప్పినట్టు థియేటర్స్లో రిలీజ్ చేస్తే ప్రాఫిట్స్ వచ్చేస్తాయని కూడా ఒక భ్రమలో చేస్తూ ఉంటారు, అండ్ అవి లాస్ మేకింగ్ వెంచర్స్గానే మిగిలిపోతాయి. అండ్ ఇందులో ఇంకొక ఆస్పెక్ట్ ప్రమోషన్స్ కూడా. ఒకప్పుడు ప్రమోషన్స్కి కేవలం ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఉండేది, బట్ ఇప్పుడు సోషల్ మీడియా ఎంత పెనిట్రేట్ అయిపోయాక కూడా వీళ్ళు ప్రమోషన్స్ ఇంకా ఒక ప్రెస్ మీట్ ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ తప్ప ఒక ఇన్నోవేటివ్ ప్రమోషన్ కూడా చూడలేదు ఇంతవరకు. నేను ఇలా చెప్తూ పోతుంటే ట్రాన్స్లేషన్ ఆఫ్ టీవీ ఫేమ్ ఇంటూ మెయిన్ స్ట్రీమ్ సినిమా అనే టాపిక్ మీద నేను పిహెచ్డీ చేసేసానని నమ్మకం నాకైతే కలిగేసింది. బట్ ఇలా ఎన్ని కారణాలు చెప్పినా కూడా ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే స్టోరీలు బాగున్నప్పుడు ఆడియన్స్ సూపర్ స్టార్స్ని వదలడం లేదు.
అలాంటిది స్టోరీ లేకుండా జస్ట్ బిగ్ బాస్ ఫేమ్తో హిట్ అవ్వాలంటే వెల్ అది మ్యాటర్.